మీ ఊరు పేరేంటమ్మా? తెలమలగిరి హజరామతండా. ఆ ఎలా ఉంది ఇక్కడ మీ ఆదాయం? ఎలా వస్తుంది? దేని మీద ఆధారపడి ఉంటారు? దేని మీద కష్టమేనని కష్టమేనని ఆధారపడి ఉంటారు. పంటలు? ఆ పంటల మీదనే ఆధారపడి ఉండాలి. ఏ పంట ఇక్కడ ఎక్కువ? ఏ మొక్కలు ఈ అపతి వరిచేను. ఓకే, అదే ఆధారపడి ఉండాలి. మరి ఎలా ఉంది ఇక్కడ మీకు అంతా బాగానే సదుపాయాలు అవన్నీ బాగానే ఉన్నాయా? మరి పంట ఇప్పుడు పండించిన తర్వాత మీకు బిజినెస్ అదంతా ఎలా అవుతుంది? ఇక్కడ నుంచి పండిన పంట అంతా ఎక్కడ ఇస్తుంటారు? మార్కెట్ కి పంపిస్తుంటారు. మార్కెట్ కి పంపిస్తాం గానీ ఇక పండిన పంటకి మనం తినాలి. గిరాకీ అది బాగానే ఉంటుందా? గిరాకీ మనం వచ్చిన రేట్ వేస్తారు, లేకపోతే లేదు. బాగానే వస్తుంది రేట్? రేట్ బాగానే వస్తుంది. కానీ ఇప్పుడు కాడికి ఇల్లు రేటు ఇక పూటకే తినాలి, బతకాలి అంటే. నీళ్ళు అవన్నీ బాగానే ఉంటాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది? మీకు ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉంది కదా, అది మీకు బాగానే చూసుకుంటుందా? ఎందుకంటే ఇది చాలా లోపలికి గ్రామాలు కదా, చిన్న చిన్న గ్రామాలు. చూసుకోవాలంటే మేడం రోడ్ లేదు మాకు, రోడ్ కూడా మంచిగా లేదు. చూడాలంటే ఇల్లు కూడా మంచిగా లేదు. మన రేగుల ఇల్లు కనిపిస్తలేదా మేడం? మీరు కూడా చూడొచ్చు కదా, రేకుల ఇల్లు. రేగుల ఇల్లు మొత్తం అందరివి అట్లే ఉన్నాయి, రేగులేబులే ఉన్నాయి. నడుము వాళ్ళకి ఇక ముసలాగా ఇక పెంచినే లేదు. మరి మీకు ఒకవేళ హాస్పిటల్ ఏదైనా ఒంట్లో బాగాలేదు ఒకటి అంటే ఎలా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? అట్లే చార్నగర్ వెళ్ళాలి, జడ్చల వెళ్ళాలి. దూరమే అవుతుంది. దూరమే అవుతుంది. మరి మీకు ఆటోలు కూడా లేవు కదా? ఆటోలు కూడా లేవు కదా ఇక్కడ? ఆటో కూడా లేదు, రావు. మరి ఎలా వెళ్తారు? మరి ఈ గ్రామం గురించి అని డాక్టర్ అలా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం. డాక్టర్ ఏముంటారు మాకు? ఇక పోవాలంటే జడ్చల పోవాలి గవర్నమెంట్, లేకపోతే వాళ్ళందరూ. మరి చిన్నపిల్లల స్కూల్స్, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే తిరుమలగిరి మేడం, అక్కడికే వెళ్ళాలి. ఎంతవరకు ఉంది స్కూల్? అక్కడికి అట్లే 5-6. కరెంట్ అది బాగానే ఉంటుందా ఇక్కడ? కరెంట్ మంచిది. కరెంట్ నీళ్ళు అది ప్రాబ్లమ్ లేదు, బాగానే ఉంది. కరెంట్ నీళ్ళు బాగానే ఉన్నాయి. కరెంటు నీళ్ళు బాగానే ఉంది కానీ ఇబ్బంది ఉంది మేడం. ఏమైనా పోవాలంటే ఇబ్బంది. రోడ్ అవును, ఆటో ఆటోలు కూడా లేవు. బడికి పోవాలంటే ఇంటి కన్నా ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు, బడి దూరం అవుతుందని. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ అసలు చేయాలంటే కూడా లేదు, దగ్గర కూడా లేదు. అట్లా మరి ఇక్కడ పెద్దలకి మీరు ఏమైనా చెప్పడం అలా ఏమైనా చేశారా? చేస్తారు. సర్పంచ్ ఉంటారు కదా, సర్పంచ్ చేస్తున్నారు. వచ్చిన సర్పంచ్ సిసి రోడ్ ఇప్పించిండు. మరి ఎందుకంటే పిల్లలు చదివే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అది ఇంపార్టెంట్. తర్వాత హాస్పిటల్ అనేది మనకి ఎప్పుడు హెల్త్ బాగుందో జ్వరాలు ఏవచ్చినా సరే దగ్గరగా ఏదో ఒకటి ఉండాలి. మరి అది తెలుసుకోవాలి కదా వాళ్ళు. తెలుసుకోవాలి అంటే మేము ఫోన్ చేసి చెప్పుకోవాలి. చెప్పారా? చెప్పాము, చేస్తాము ఉంటుంది మేడం. ఇప్పుడేమో వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తారు. నాకు చెప్పినప్పుడే చేస్తారా మేడం? చేయరు కదా.